హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. మనం ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, దట్ ఈస్ ChatGPT ఓపెన్ AI టూల్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ ట్యూటోరియల్ని మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు, కాకపోతే మీ కెరియర్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా మీకు ఈ టూల్ ఉపయోగపడుతుంది అనేది నా యొక్క చిన్న ఆశ. ఇక్కడ చూడండి, ChatGPT ట్యూటోరియల్ అంటే ఏంటి అసలు చూద్దామా. గూగుల్లో మనము సింపుల్గా ఒకటి టైప్ చేయండి, ChatGPT యొక్క ఫస్ట్ లింకే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ChatGPT ఆప్టిమైజింగ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. ఇది దేనికోసం అంటే, లైక్ చూడండి, ఇక్కడ ఎలాంటి సమస్య, ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేయటం, తెలుసుకోవటం, కోడింగ్కి సంబంధించండి అండ్ లెటర్ ఫార్మాట్స్ కానీ, రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, రకరకాల క్వశ్చన్స్ మీకు ఏవైతే ఉన్నాయో, సందేహాలు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవటానికి గూగుల్ వాడుతూ ఉంటాం కదా మనం. అదేవిధంగా ఇక్కడ మీరు ChatGPT AI టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, ఈ టూల్లో కనుక మీరు అదే క్వశ్చన్స్ని అడగటం వల్ల యాక్యురేట్గా మీకు ఒక డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్, ఒక లెటర్ ఫార్మాట్ కానీ, ఒక కోడింగ్ ప్రోగ్రామింగ్ కోడ్ కానీ, ఒక వెబ్సైట్ తయారు చేయమని చెప్తే అడిగితే ఆ వెబ్సైట్ తయారు చేసి ఇవ్వటం కానీ, అన్నీ కూడా ఈ టూలే తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి. అందుకే యూ విల్ బి మాస్టర్ అన్నమాట. ఈ టూల్ యూజ్ చేయడం వల్ల మీరు మాస్టర్స్కే ఒక మాస్టర్ లాగా తయారై కూర్చుంటారు. ఏ ప్రోగ్రామ్ మీద కానీ, ఏ కెరీర్ అయినా మీరు చూస్ చేసుకునే దాంట్లో కానీ, దీని నుంచి మీరు కావాల్సిన సపోర్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల, దాంట్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మీరు ఒక ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేయటం, దాన్ని ఇమీడియట్గా ఒక వ్యాస్ట్, అంటే సేవింగ్ మోర్ టైం అన్నమాట. మోర్ టైం ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్ అయినా కూడా ఈ యొక్క టూల్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది మనము చూద్దాము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో అసలు ChatGPT అంటే ఏంటి? ChatGPT అనేది చూడండి, ఇది లాంచ్ చేసింది ఓపెన్ AI వాళ్ళు. ఇట్స్ ఓపెన్ సోర్స్ కోడ్ అన్నమాట, ఫ్రీ, ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. లైసెన్స్కి కానీ డబ్బులు కొట్టడం కానీ ఏం అవసరం లేదు. అయితే మీ దగ్గర ఒక జీమెయిల్ అకౌంట్ కానీ, మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ, ఏదో ఒకటి ఉంటే దాని నుంచి మీరు సైన్ అప్ అయ్యి తర్వాత దీన్ని క్వశ్చన్స్ అడగటం, ఫ్రీగా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఓపెన్ AI GPT-3 ఫ్యామిలీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. అండ్ ఫైన్ ట్యూన్డ్ అంటే బాగా దీన్ని ఫైన్ ట్యూన్ చేయడం అంటే, యాక్యురేట్గా మీరు అడిగిన క్వశ్చన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మీకు యాక్యురేట్గా తీసి ఆన్సర్లు ఇస్తుందా లేదా అనే విధంగా ట్యూన్ చేసి, సూపర్వైజర్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టెక్నిక్స్ని కూడా దీంతో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో మోస్ట్ కేసెస్లో మీరు ఆల్ లైక్ అల్టిమేట్గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్వశ్చన్కి యొక్క ఆన్సర్ని, ఆ విధంగా మీకు రావటం జరుగుతుందండి. ఓకే, చూడండి, క్లిక్ చేయండి ఇక్కడ ఓపెన్ AI అని. ఫస్ట్ స్క్రీన్ మీకు ఓపెన్ AI అని ఈ స్క్రీన్ రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ చదవండి, మీకు టైం ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అండ్ ట్రై ChatGPT ఆప్షన్లోకి వచ్చినట్టయితే, వెల్కమ్ టు ChatGPT అని వచ్చి లాగిన్ ఓపెన్ AI అకౌంట్ టు కంటిన్యూ అంటుంది కదా. ఇక్కడ ఎలా మనం వర్క్ చేయొచ్చు దీంతో అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, లాగిన్ కావాలి. ఓకే, ఈ లాగిన్ అయ్యేటప్పుడు ఎలా, ఈ చెప్పాను కదా ఇందాక మీకు సైన్అప్ ఆప్షన్ చూస్ చేసుకుని మీరు గూగుల్ అకౌంట్ కానీ, మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ, ఈ రెండు లేకపోతే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి నాట్ ఏ రోబోట్ అని టిక్ చేసి కంటిన్యూ అని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్, నేను ఆల్రెడీ అకౌంట్ దీంట్లో పొంది ఉన్నాను కాబట్టి గూగుల్ అకౌంట్ చూడండి. నేను గూగుల్ క్లిక్ చేసి నా జీమెయిల్ అకౌంట్ ఏదైతే నేను లాగిన్కి యూజ్ చేశానో ఆ లాగిన్ నేను ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. లెట్ చూడండి ఇక్కడ, ఎస్, ఇక్కడ ChatGPT లాగిన్ అయ్యాం మనము. ఇక్కడ చూడండి సైన్అవుట్ వచ్చేసింది. అండ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్సెప్షనల్లీ హై డిమాండ్ అంట, అంటే చాలామంది ఒకేసారి హ్యూజ్ రిక్వైర్మెంట్లో ఎక్కువ మంది దాన్ని క్వెరీస్ అడగటము, సొల్యూషన్స్ తీసుకోవటము, దీనివల్ల కొంచెం బిజీగా ఉంటుంది నవ్వే డేస్. కాబట్టి కొద్దిగా మీరు ఒకవేళ ఏదైనా అడిగిన క్వశ్చన్ని కొంచెం టైం పడుతున్నా కానీ మళ్ళీ రిపీటెడ్గా వన్ మోర్ టైం అట్లా ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ అ సొల్యూషన్ ఫర్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ AI టూల్. అయితే చూడండి ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ వేరే సింపుల్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే, SUGGEST సజెస్ట్ ఎనీ బేబీ నేమ్స్లో మళ్ళీ ఎన్ని నేమ్స్ కావాలి, 3, 4, 5 మనం మెన్షన్ చేసుకోవాలి. పిల్లల పేరు ఎత్తుకుంటూ ఉంటాం కదండి, ఏ పేరు పెడదాం ఏంటని. నేమ్స్
స్టార్ట్ విత్ ఒక లెటర్ మెన్షన్ చేద్దాం. జి, స్టార్ట్ విత్ లెటర్ జి అన్నాను నేను. ఎందుకంటే పంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ లెటర్ ఈ లెటర్తో అయితే బేబీ నేమ్ బాగుంటుంది, అది బేబీ బాయా గర్ల్ అవి కూడా మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసి మీరు టెస్ట్ చేయండి. సో చూడండి, గ్రహం గ్రేస్ జార్జ్ గీవిన్ గాబ్రియల్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బై తెలుగు లేకపోతే క్రిస్టియన్ ముస్లిం క్యాస్ట్ వైజ్ కూడా మీరు స్పెసిఫై చేయండి. అంటే నేను ఇంకా టెస్ట్ చేయలేదు, బట్ సింపుల్గా నేను బేబీ నేమ్స్ అని కొట్టాను కదా, నాకు ఈ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా రావడం జరిగిందండి. అలాగే జనరల్ ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడగటం మీకు తెలిస్తే జనరల్గా మనం ఎలా స్టార్ట్ చేసామో చూసాం, గెటింగ్ స్టార్టెడ్ చాట్ జీపీటీని. ఇదే విధంగా మీరు క్వశ్చన్ అడగటం వస్తే యూ విల్ గెట్ అన్ ఆన్సర్ అండి. ఇక్కడ రైట్ ఏ లీవ్ లెటర్ టు మై ఆఫీస్ ఫర్ 2 డేస్. ఫర్ 2 డేస్ రీజన్ ఏమన్నా ఉంటే, రీజన్ ఏమన్నా ఉంటే పర్సనల్ వర్క్ కానీ ఫేవర్ కానీ మీరు ఏదైనా రీజన్ చేయాలనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పండి, అట్లా మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి లీవ్ లెటర్ ఫార్మేట్ ఏమన్నా ఇస్తుందేమో లెట్స్ చూద్దాం. చూడండి కర్సర్, అంటే ఇట్స్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ని అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత ఒక మెయిల్ రాయాలన్నా మీరు, ఒక డ్రాఫ్ట్ రాయాలన్నా, అండ్ ఎనీ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ కానీ ఆ పేరు ఆ డాక్యుమెంటేషన్ మీరు స్పెసిఫై చేయటం వల్ల యూ విల్ గెట్ దట్ ఫార్మాట్ డైరెక్ట్లీ అండి. సో చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్ ఇన్ఫార్మ్ యూ దట్ ఐ విల్ బి టేకింగ్ ఎ లీవ్ అబ్సెన్స్ ఫ్రమ్ 2 వర్కింగ్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ డేట్. ఏ డేట్స్ మీరు మెన్షన్ చేసుకుని, అండ్ అబ్సెన్స్ పర్సనల్ వర్క్ కెనాట్ బి పోస్ట్పోన్డ్, ఇట్ విల్ మేక్ ష్యూర్ టు కంప్లీట్ ఎనీ ఆఫ్ పెండింగ్ టాస్క్లు ఏమన్నా ఉంటే నాకు కంప్లీట్ చేసి పెట్టండి, అపాలజీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ సిన్సియర్లీ యువర్ నేమ్. అసలు ఎంత సూపర్గా చూడండి, మేనేజర్స్ నేమ్ డియర్ సార్ అది మేనేజర్ నేమ్ మెన్షన్ చేస్తే ఎంత యాక్యురేట్గా మనకు ఒక లెటర్ టైప్ చేసి ఇచ్చేసిందండి ఇది లీవ్ లెటర్. సో ఇదే విధంగా మీరు లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. SUGGE suggest me any of freelancing opportunities to get money అండి. అంతే కదా, మనం జాబ్ చదువుతున్నాము అంటే జనరల్గా ఏమవుతుందంటే యా. సో suggest me any freelancing opportunities to get money. సో ఇక్కడ చూడండి మై క్వశ్చన్, అంటే ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఎవరికెంత ఉద్యోగం అనేది చేయకుండా మన అంతట మనంగా స్టార్టప్ లాగా బిగిన్ పెట్టి కెరీర్ని స్టార్ట్ చేసుకోవడానికి ఫ్రీలాన్సింగ్ అంటారు. సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఆపర్చునిటీస్ మనకి క్రియేట్ చేయడం జరుగుతుందో. రైటింగ్ అండ్ ఎడిటింగ్ ఫ్రీలాన్సింగ్, అండ్ గ్రాఫిక్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, వర్చువల్ అసిస్టెన్స్, ట్రాన్స్లేషన్, ఆన్లైన్ ట్యూటరింగ్ అండ్ టీచింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, వాయిస్ ఓవర్ వర్క్ లైక్ రికార్డింగ్ ఏమన్నా ఉంటే వాయిస్ ఓవర్లు చెప్పటాలు, అండ్ అంటే అన్నీ చదవండి, నేను స్టార్టింగ్ చదువుతున్నా. కన్సల్టింగ్ వర్క్స్, ఇట్ వర్త్ నథింగ్ దట్ దెర్ ఆర్ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవి ఫర్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్కి. అయితే వీటిల్లో మీకు ఒక ఐడియా కోసం ఏదైనా ఐడియా కావాలన్నా, ఏదైనా చెయ్యాలనుకున్నా, దట్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకున్నా యూ జస్ట్ గో త్రూ ఇట్ అండి. దీస్ ఆర్ వెరీ సూపర్ ఈజీ జనరల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పడం జరిగింది. అయితే నాకు కోడింగ్ రాదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఒకవేళ బేసిక్ నేర్చుకుంటే నేను కోడింగ్లో నేను సర్వైవ్ అవ్వగలనా అంటే మీరు బోరింగ్గా డబ్బుగా టైడీగా కూర్చుని అట్లా ఉండిపోకండి. ఏం చేస్తారంటే ఇక్కడ చాట్ జీపీటీ విల్ హెల్ప్ యూ అండి చాలా బాగా. ఎందుకంటే చూడండి, ఒక ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ యాడింగ్ 2 numbers in Python. Yeah. Okay. సింపుల్గా మీ ఏ విధంగా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో ఆ విధంగా అడిగి చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ఇన్ పైథాన్ అన్నాను నేను. చూడండి, ప్రోగ్రామ్ యాడింగ్ 2 numbers ఇన్ పైథాన్లో ఒక ప్రోగ్రామ్ రాసిస్తుందండి. ఒక లెటర్ ఫార్మేట్లో ఏమన్నా కాపీ చేసి ఇస్తుందేమో అని అనుకోవచ్చాకి. చూడండి, యాడింగ్ 2 numbers పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఇచ్చింది నాకు. సో ఈ ప్రోగ్రామ్ మనకి బేసిక్స్ ఆఫ్ పైథాన్ తెలుసుంటే సరిపోతుంది. బేసిక్స్ అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, ఈక్వల్ టు ఎందుకు వాడతాము, ఆపరేటర్స్ ఏంటి, ఇవి కొంచెం బేసిక్స్ తెలుసుంటే డైరెక్ట్గా ఈ కోడ్ను మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆ విషయం అట్లా ఉంచితే అసలు నాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలని ఉంది,
ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చూద్దామా ఒకసారి. వెబ్సైట్ ఏమైనా క్రియేట్ చేసి పెడద్దేమో. బిల్డ్ ఏ బేసిక్ వెబ్సైట్ యూజింగ్ HTML అండ్ CSS చూద్దామా. బిల్డ్ అన్నా క్రియేట్ అన్నా కొంచెం వర్డ్స్ మీరు వాడండి, నో ప్రాబ్లం. చూడండి, బేసిక్ వెబ్సైట్ అన్నా HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుందండి మన కోసం. స్టార్టెడ్, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్ టు లైక్ అండర్స్టాండింగ్ యువర్ క్వెరీ. ద AI టూల్ ఇమీడియట్లీ క్యాప్చరింగ్ ద థింగ్స్ అండ్ ఇట్స్ ఇనిషియేటింగ్ బై రైటింగ్ అ వెబ్సైట్ కోడ్ అండి. అక్కడ మనకేం తెలిసినా తెలవకపోయినా మనం ఎంత హ్యాపీగా ప్రోగ్రామింగ్, ఆ వెబ్ పేజ్ ఏంటి, అసలు ఆ ట్యాగ్స్ ఎక్కడొస్తాయి, HTML ట్యాగ్స్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, ఇమేజ్ ట్యాగులు, ఈ బేసిక్ సెన్స్ తెలుసుంటే మనకి ఇట్ విల్ హెల్ప్ యూ. ఇదే విధంగా కొన్ని కాంపోనెంట్స్ ఏవైతే కార్డ్ ఐటమ్స్ కానీ, హోవర్ ఎఫెక్ట్స్ కానీ అండ్ స్టైలింగ్ ట్యాగ్స్ కానీ, ఇవన్నీ మీకు జస్ట్ అది తెలిసి ఉంటే హౌ టు క్రియేట్ ఏ కార్డ్ ఐటమ్ ఇన్ HTML కానీ బూట్ స్ట్రాప్ కానీ టైప్ చేస్తే మీకు వచ్చింది ఆటోమేటిక్గా. యూ విల్ గెట్ సంథింగ్ లైక్ యు నో దస్ ద ఆ పర్టిక్యులర్ కార్డ్ ఐటమ్ ఇది క్రియేట్ చేసేస్తే మీరు కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేసుకోవటమే. ఎంత సింప్లిసిటీగా ఉంది ప్రోగ్రామింగ్ కోడింగ్ డెవలపర్లకి చూడండి. చూడండి, HTML మీ దగ్గర ఉన్న కోడ్ ఎడిటర్ ఏదైనా ఉంటే దాంట్లో కోడ్ సేవ్ చేసుకుని ఇదిగో కాపీ కోడ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసండి. పర్టికులర్గా ఈ కోడ్ని మీరు HTML పేజ్లో పేస్ట్ చేసేసి మీరు యూజ్ చేసేయచ్చు. అదేవిధంగా కోడ్ ఏదైతే మీకు జనరేట్ చేసింది, ఏంటి దాని డిస్క్రిప్షను, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తుందండి చదువుకుంటే మీరు చాలా చక్కగా. సో మీరు ఇంకెందుకు లేటు, మంచి మంచి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుని గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైక్ మాస్టర్ లాగా మీరు కాన్ఫిడెంట్గా యువర్ కెరియర్ని బిల్డ్ చేసుకోండి. ఎస్, చూడండి ఒక ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను జావా స్క్రిప్ట్ మీద. ఓకేనండి, రైట్ ఏ ప్రోగ్రామ్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అందాం. క్యాల్క్యులేటర్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఏమండి యూజింగ్ జావా స్క్రిప్ట్ చూద్దామా ఒకసారి. మనం టెక్స్ట్ మెసేజ్ అట్లా సెండ్ చేస్తాం వాట్సాప్లో, సేమ్ అట్లాగే మనం మెసేజ్ని సబ్మిట్ చేస్తే హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేసిక్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసింది. చూడండి, సింపుల్, వెరీ సూపర్ ఈజీగా HTML పేజ్ రాసింది. ఫంక్షన్ క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ తీసుకుని ఎస్ ఇట్ ఈస్ ఇనిషియేటింగ్ బై ఇన్పుట్స్ రెండు. ఇంకేం కావాలండి మనకి ప్రోగ్రామ్ అంతా ఇక్కడికి వచ్చేసిన తర్వాత. సో బేసిక్ థింగ్స్ హౌ టు ఇనిషియేట్ అండ్ ప్రిపేర్ లైక్ జావాస్క్రిప్ట్ని ఎట్లా మనం HTML పేజ్లో హ్యాండిల్ చేస్తామో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో, ఆ థింగ్ టెక్నిక్ మీకు తెలుసుంటే సరిపోతుంది. యూ కెన్ క్రియేట్ మోర్ వండర్స్, మోర్ యాప్స్ అండ్ మోర్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. ఎనీ క్వశ్చన్ని మీరు విత్ సొల్యూషన్స్తో మీరు ఇక్కడ చూడటం జరుగుతుంది, విత్ సొల్యూషన్స్తో. సో మీరు ట్రై చేయండి ఇవన్నీ కూడా. చూడండి బాడీలో కూడా ఎంత కోడ్ కూడా రాస్తుంది, అంత జస్ట్ మీరు కాపీ పేస్ట్. ఇవన్నీ కాపీ రైటెడ్ అలాంటి ఆప్షన్ ఉండదండి, అది యూ జస్ట్ టేక్ ఏ కాపీ ఆఫ్ దిస్ కోడ్ అండ్ యూజ్ ఫర్ యువర్ పర్సనల్ యూసేజ్. ఓకే, నా ఇంకొక క్వశ్చన్ ఒకటి మనం అడుగుదాము. చూడండి, SQLలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఏంటంటే ఇది, రైట్ ఏ ఇన్నర్ జాయిన్ ఫర్ ఆర్డర్స్ అండ్ పర్సన్ ఏబుల్స్ SQL QUERY. SQLలో ఇన్నర్ జాయిన్స్ అనేది కొంచెం కీన్ టాపిక్ అనమాట, SQL డేటాబేస్కి సంబంధించి. లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీకు ఏవైతే స్కిల్స్ కావాలో అవన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దామా, చూడండి, హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్నర్ జాయిన్ టు మేకింగ్ ఆర్డర్స్ అనేది ఒక టేబుల్ అండ్ పర్సన్స్ అనేది ఇంకొక, లైక్ యూజర్ రిజిస్ట్రేషన్ ఏమో పర్సన్స్లో ఉంటాయి, ఆర్డర్స్ అనేది యూజర్ ఏమైనా ఆర్డర్లు ఇచ్చాడో ఆర్డర్ టేబుల్లో ఈ కామర్స్ పోర్టల్లో మేజర్గా యూజ్ అయ్యే కాంపోనెంట్స్ అనమాట ఈ రెండు కూడా టేబుల్స్లో. సో ఇన్నర్ జాయిన్ టు గెట్ బోత్ టేబుల్స్ నుంచి డేటాను ఎలా తెచ్చుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్నర్ జాయిన్ రాసేసిందండి SQL క్వెరీ. మీ టేబుల్ పేర్లు ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఆ టేబుల్ పేర్లు మార్చుకుంటే సరిపోతుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి అసలు ఇన్నర్ జాయిన్ ఏంటి, ఏంటి, ఎందుకు రాశాను అండ్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్లు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మీరు తెలుసుకోండి అని చెప్తుంది. ఒకవేళ మీకు ఇన్నర్ జాయిన్ తెలవకపోతే SQLలో, అండ్ హియర్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ, వాట్ ఈజ్ ఇన్నర్ జాయిన్ ఇన్ SQL అని సబ్మిట్ చేశాను నేను.
ఇక్కడ మనం చూడండి, అన్ ఇన్నర్ జాయిన్ ఇన్ SQL టైప్ ఇస్ జాయిన్ దట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్. అంటే ఒక ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది ఏంటి అనేది మీరు అంతా కూడా డైరెక్ట్గా ఇంకెక్కడ కూడా వెతుక్కుని ఆన్సర్ ఎస్ ఆర్ నో కూడా వెతుక్కోకుండా మీకు యాక్యురేట్గా ఇక్కడ మీకు కనపడుతుంది. చూడండి, చూసారు కదా ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఇన్నర్ జాయిన్ ఎట్లా రాయాలి, కాలం వన్ కాలం టూ ఫ్రమ్ ద టేబుల్స్ టేబుల్ టూ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం కావాలి, ఒక డెవలపరు ఆర్టిఫిషియల్ AI డెవలప్మెంట్కి ఇలా ఇంత సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అతని కెరియర్లో ఏ డెవలప్మెంట్ అయితే ఇనిషియేట్ చేయాలనుకుంటారో ఆ డెవలప్మెంట్లో అతను ఎంత సింపుల్గా మాస్టర్ అవ్వచ్చు. సో ట్రై చేయండి అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీయర్గా మీరు మీ కెరియర్ని డెవలప్ చేసుకోండి. ట్రై ఇవాళే ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. ధన్యవాదాలు.